వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో బాలకృష్ణారెడ్డి నగర్, ఇందిరానగర్, తుఫాన్ నగర్ లో కాటన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు సరైన పత్రాలు లేని 40 బైకులు, 3 ఆటోలు సీజ్ చేసిన పోలీసులు కాటన్ సెర్చ్ లో పాల్గొన్న 88 మంది పోలీస్ సిబ్బంది. సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 5 గంటల నుంచి కావలి పట్టణంలో ఇందిరానగర్ కాలనీ, తుఫాన్ నగరు, బాలకృష్ణారెడ్డి నగరు, ఈ 2 టౌన్ అండ్ రూరల్ ఏరియా సంబంధించిన పోలీస్ స్టేషన్ సంబంధించిన ఏరియాలో ఇక్కడ ఈరోజు ఉదయం 5 నుంచి 7 వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంటు. ఇందులో మొత్తంగా 88 మంది పోలీసులు పాల్గొన్నారు. సిఎల్ 4, ఎస్ఐలు 9 మంది, ఏఎస్ఐలు హెచ్సీలు 10 మంది, మిగతాంతా మెన్ను హోమ్గార్డ్స్, టోటల్గా 88 మంది పాల్గొనడం జరిగింది. దీన్ని 13 పార్టీలుగా ఏర్పాటు చేసుకుంది. మేము ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇంట్లో ఏమైనా మత్తు పదార్థాలు కానీ, ఇల్లీగల్ అరాక్ కానీ, సారాయి కానీ, గంజాయి కానీ, ఇంకేమైనా దొరుకుతాయని కూడా సెర్చ్ చేశాము. కొత్త వ్యక్తులు ఎవరన్నా కూడా ఉండాలని చెప్పి కూడా సర్వ్ చేశాము. తర్వాత వెహికల్స్కి సంబంధించి ఆర్సీలు అన్నీ ఉన్నాయా లేదా, సర్టిఫికెట్స్ చూశాము. ఈ సందర్భంగా 40 బైకులు సీజ్ చేయడం జరిగింది. ఒక 4 ఆటోలు రికార్డ్స్ లేకుండా మనకి పట్టుబడినాయి. వీటినంతా సీజ్ చేసి స్టేషన్లో పెడతాము. ఎవరైనా వ్యాలిడ్ రికార్డ్స్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం, మిగతా అంతా కూడా మేము కోర్టుకు పెట్టేస్తాము. మారణాయుధాలు అట్టేం జరగలేదు. కొత్త వ్యక్తులు కూడా మాకేం కనబడలేదు. ఇది కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ పెడతాము. పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ మేరకు కరెక్ట్ అయిన సమాచారం వచ్చినప్పుడు మళ్ళీ కూడా సెర్చ్ చేసి ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ అలా ఉన్నా కూడా పట్టుకొని కేసులు కట్టడం జరుగుతున్నాయి.